గాయత్రి మంత్రం చేస్తే యాస్ట్రల్ విజన్ వస్తుంది, యాస్ట్రల్ ట్రావెల్ వస్తుంది, దేవతలను ఆకర్షించి వాళ్ళ ద్వారా వరాలు పొందేటువంటి శక్తి వస్తుంది. ఒక దేవత ఒక మంత్రం, దేవత అవతరించటం మంత్రం అవతరించటం ఈ రెండు ఒక్కోసారి వేరుగా ఉంటాయి, ఒక్కోసారి ఒకటిగా ఉంటాయి. ఉదాహరణకు శ్రీహర్షుడి నైషధంలో సరస్వతీదేవి అవతరించింది, అవతరించిన తర్వాత తన మంత్రాన్ని నలుడికి చెప్పింది. ఇక్కడ గాయత్రి యొక్క అవతరణ మనకు కనిపిస్తున్నది ఏమిటంటే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, అతడికి దివ్య భూమికలలో నుండి గాయత్రీదేవి తన మంత్రాన్ని ఇచ్చింది. ఆ మంత్ర సాధన చేసిన తర్వాత అతడికి సాక్షాత్కరించింది, అంటే మంత్రం ముందు వినిపించింది, దేవత తర్వాత కనిపించింది. వివేకానంద స్వామి అంటాడు, ఆయనకు ఒకసారి ఒక అద్భుతమైన అనుభవం కలిగిందిట. కల వచ్చింది, ఆ కలలో సింధు నది కనిపిస్తున్నది, గాయత్రీ దేవత అవతరించడం కనిపిస్తున్నది, ఒక మహనీయుడైనటువంటి మహర్షి ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వినిపిస్తున్నది. ఆ వినిపించిన శ్లోకాన్ని ఆయన చెప్పాడు కలలో గుర్తుపెట్టుకొని, ఆయాహి వరదే దేవి త్రియక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసాం మాత బ్రహ్మయోని నమోస్తుతే. అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని రామకృష్ణ మఠం వాళ్ళు వాళ్ళు ప్రచురించే అన్ని గ్రంథాలలోనూ కూడా దీని వివరాలు చెబుతూ మొదటి పేజీలో వేశారు, ఉపనిషత్తులు ముఖ్యంగా వాటి అన్నింటికి ముందు. అట్లా గాయత్రీదేవి యొక్క అవతరణ విశ్వామిత్రుడికి దర్శనం ఇవ్వటం, మంత్రం వినిపించడం, దర్శనం ఇవ్వటం ఇలా వచ్చింది. ఆ అవతరణ యొక్క రహస్యం అది. అంటే మంత్రం ఎప్పుడూ దివ్య భూమికల్లో ఉంటుంది, మొదటిసారి మానవులకు ఎప్పుడు వినిపిస్తుందో ఆ విన్నవాడు ఋషి. అందుకే కొంతమంది సాధనలో ఏం చెబుతారంటే, మీరు మంత్రాన్ని జపం చేయొద్దు, మంత్రం ఇస్తున్నాము మంత్రం జపం చేయొద్దు. అదేమిటి జపం చేయకపోతే ఎట్లనండి అని అంటే, మంత్రం విను, వెంటనే వినిపించదు కదా, విన్నట్లు భావించు, కొన్నాళ్ళకు వినిపిస్తుంది. దీన్ని సురత శబ్ద యోగము అన్నారు. ఇదొక సాధన రహస్యం. మామూలుగా మంత్రం జపం చేయాలి, వేరు లక్షలు చేయాలి, సరే అది అలా. అట్లా మొదట అవతరణ మాత్రం అట్లా జరిగింది. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం చేశాడు. విశ్వామిత్రుడికి ఉపనయనం అయింది కదా, ఉపనయనం అప్పుడు కదా గాయత్రి మంత్రం చెప్పేది. ఉపనయనం అప్పుడు ద్విజులకు బ్రహ్మోపదేశం చేస్తారు. బ్రహ్మోపదేశ మంత్రం వేరే ఉన్నది వేదంలో, కానీ గాయత్రి తర్వాత ఉపదేశిస్తారు. గాయత్రి కూడా కంపల్సరీ చెప్పటం. విశ్వామిత్రుడు ఉపనయనం జరిగి పెద్దవాడై తపస్సు చేసినప్పుడు గాయత్రీదేవి మంత్రం వినిపించింది ఆయనకు. మరి ఆయనకు ఉపనయనం అప్పుడు ఏం చెప్పుంటారు? దీని గురించి ఎవరు ఎక్కువ మంది ఆలోచించరు. ఉపనయనం అప్పుడు గాయత్రి చెప్పుండాలి. ఏం చెప్పుంటారు అని అంటే, అంతకుముందు ఉపనయనములప్పుడు ఏ గాయత్రిని చెప్పేవాళ్ళు? విశ్వామిత్రుడు వచ్చి ఈ గాయత్రీ మంత్రం చేసి మహాసిద్ధులు సంపాదించి సృష్టికి ప్రతి సృష్టి చేసిన తర్వాత ఇంత ప్రభావం కలిగింది గాయత్రి అని దీన్ని ఉపదేశించటం మొదలుపెట్టారు. మహనీయుడైనటువంటి విశ్వామిత్రుడు ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అంటే త్రిశంకుడికి స్వర్గాన్ని ఇవ్వటం కోసం ఆయన దగ్గరికి త్రిశంకుడు వచ్చి బతిమలాడాడు, నాకు సశరీర స్వర్గం కావాలి, పొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఏమిటయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు, చండాలుడిలాగా ఉన్నావేమిటి, రాజత్వం కనపడటం లేదు, నీకు యజ్ఞం ఎట్లా అన్నాడు ఆయన. వశిష్ఠుడు నన్ను శపించాడు, నేను ఆయన్ని యజ్ఞం చేయమని అడిగాను, నేను చేయను పో అన్నాడు. ఆయన వెళితే వాళ్ళ పిల్లల్ని అడిగాడు, వాళ్ళు తిరస్కరించి మా నాన్న వద్దంటే మా దగ్గరికి వస్తావా, నువ్వు చండాలుడవుగుదువుగా అని శపించారు. వశిష్ఠుడు వాళ్ళ పిల్లలు శపించారు, అయితే నేను చేస్తానన్నాడు. ఆయన విరోధం కదా వశిష్ఠుడు అంటే. యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే దేవతలకు ఈ ఆహుతులు వేశాడు, వాళ్ళు స్వీకరించలే. చండాలుడి చేత యజ్ఞం చేయిస్తున్నావు, నీకు నీ యజ్ఞాన్ని ఈ ఫలితాన్ని మేము ఇవ్వము అన్నారు. ఇవ్వమంటే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను గాయత్రీ మంత్రం చేసిన వాడిని, నేను ఏది అనుకుంటే అది జరిగి తీరాలే, ఇతన్ని స్వర్గానికి పంపిస్తున్నాను అన్నాడు. పంపించాడు, స్వర్గానికి వెళ్ళిపోయినాడు ఈయన తపశ్శక్తి వల్ల. వాళ్ళు అన్నారు, నువ్వు పంపిస్తే ఎట్లా అన్నాడు, కిందికి నెట్టేశారు. ఆ త్రిశంకుడు తలకిందులుగా కింద పడుతున్నాడు, పడుతూ పడుతూ దొరలేడు, తలకిందులుగా దొరుకుతున్నాడు. మహర్షి నేను పడిపోతున్నాను, రక్షించండి అన్నాడు. తిష్ట తిష్ట, ఉండు అక్కడే ఉండు అన్నాడు. వీళ్ళు ఇంత చేస్తారా, ఏం వీళ్ళే గొప్ప స్వర్గం అంటే, నేను స్వర్గాన్నే సృష్టిస్తాను అన్నాడు. స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు, దేవతలు, అప్సరసలు అందరూ వచ్చేస్తున్నారు, కొత్త ఇంద్రుడు, కొత్త దేవతలు.
గాభరా పడ్డారు దేవతలందరూ కూడా. ఇది బ్రహ్మాదులు వచ్చి మహర్షి ఇది చేయొద్దు, ఇంకో సృష్టి ఇట్లా చేయకూడదు అని అంటే మరి ఎట్లా వాడికి నేను వరం ఇచ్చానన్నాడు. అంటే దానికి తగ్గ ప్లాన్ చెప్పారు. అతడికి మాత్రం తాను స్వర్గంలో ఉన్న ఫీలింగు కలుగుతూ ఉంటుంది, ఇంద్రుణ్ణి చూసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అప్సరసలతో అనుభవించినట్టుగా కనిపిస్తుంటుంది. అతడికి మాత్రం ఆ ఫీలింగ్ ఉంటుంది, అతడు మాత్రం అంతరిక్షంలో వేలాడుతూ ఉంటాడు. ఇంతటి శక్తి ఎట్లా వచ్చింది? గాయత్రి వల్ల వచ్చింది ఆయనకు. ఎట్లా? ఋగ్వేదంలో వశిష్ఠుడు దర్శించినటువంటి ఇంద్రగాయత్రి మంత్రం ఉన్నది, దాన్ని ఉపదేశించేవాళ్ళు. ఎందుకంటే వేదకాలంలో ఇంద్రుడు ప్రధాన దేవత, మిగతా వాళ్ళకంటే ఇంద్ర మహత్వం గణపతి ముని చెప్పాడు. వేదంలో ఇంద్రుడికి ఉన్నన్ని నామములు ఎవరికీ లేవు అంటూ ఆయన ఇంద్ర సహస్రనామాలు తీసుకొచ్చి చూపించాడు ఋగ్వేదంలోవి. అట్లా ఇంద్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆయనకు దేవతముడు అని పేరు. దేవతముడు అంటే మనకు మామూలుగా ఇంగ్లీష్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు చెబుతాం, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పి. దేవ శబ్దం అంటే దేవుడు. దేవ, దేవతర, దేవతమ. దేవతమ అంటే ది సుప్రీం గాడ్. ఒక్క ఇంద్రుడికే ఈ విశేషణం ఉన్నది ఋగ్వేదంలో. సరే, అలాంటి ఇంద్రగాయత్రి ఉన్నది. ఆ ఇంద్రగాయత్రిని ఉపదేశించేవాళ్ళు. ఇది కాక బ్రహ్మగాయత్రి అని కూడా ఒకటి ఉన్నది. అది దితిదేవి యొక్క సంతానం దైత్యులు, రాక్షసులు. అదితి సంతానం ఆదిత్యులు, దేవతలు. దితిదేవి ఒకసారి కశ్యపుడి దగ్గరికి వచ్చింది. మా పిల్లలందరూ కూడాను ఇంద్రుడి చేతుల్లో ఓడిపోతున్నారు, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, మా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, ఇంద్రుడిని జయించగలిగినటువంటి వాళ్ళు కావాలి, కుమారుడు కావాలి, నాకు సంతానం కావాలి అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, నీకు ఒక వ్రతం చెబుతాను, ఒక సంవత్సరం పాటు చేయి, వేస్తే సంతానం వస్తుంది. నేను అంతకాలం ఆగలేను, నాకు వెంటనే సంతానం కావాలి, కాదని లేకపోయినాడు. ఆమె కోరినప్పుడు ఆమెను సంగమించి గర్భాధానం, గర్భవతిని చేశాడు. ఆ సమయం సంధ్యా సమయం, సాయంకాలం వేళ నిషిద్ధం శాస్త్ర ప్రకారం. తర్వాత హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. ఆ కథ అలా ఉంచండి. ఇక్కడ ఏమిటనంటే, సంధ్యాసమయ సంగమ దోషంబు పోగొట్టుకొనుటకు పాప, సంధ్యాసమయ సంగమ దోషంబు పాప, కశ్యపుండు బ్రహ్మగాయత్రంబు జపించే అని భాగవతంలో ఉంది. ఆయన బ్రహ్మగాయత్రిని చేశాట పాపం పోవటం కోసం. అలా బ్రహ్మగాయత్రి అని కూడా ఒకటి ఉండేది. ఇట్లా బ్రహ్మగాయత్రి, ఇంద్రగాయత్రి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ గాయత్రి ఏమిటనంటే, ఇది సౌరగాయత్రి. సవితృవరేణ్యం భర్గ, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు, దాన్ని భావించటం. ఈ గాయత్రి యొక్క తత్వం సూర్యతత్వం. ఆ సూర్యతత్వం వల్ల ఈ గాయత్రి మంత్రాన్ని సూర్యుడికి ఎదురుగా నించు అని జపం చేసేటట్టయితే సూర్యుడిలో నుంచి శక్తిని ఆకర్షిస్తుంది. అది ముందు విశ్వామిత్రుడు ఈ దేవతను దర్శించాడు. దర్శించి ఆయన తపస్సు చేశాడు. ఆ మంత్రంతో కొన్ని కోట్లు కోట్లు జపం చేశాడు, అద్భుతాలు సాధించాడు. అది ఒక ప్రత్యేకమైనటువంటి కథా సంవిధానం. నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకెవరో అపకారం చేశారు, ఆమెను ప్రార్థిస్తే ఆ దుష్టులను శిక్షిస్తుంది. దీనికి ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా అని అంటే మామూలుగా కనపడవు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చోట చెప్పారు. గాయత్రీదేవి పూర్వకల్పంలో చైత్రుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. రాక్షస సంహారం కూడా చేసిన దేవత ఆవిడ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇట్లా గాయత్రీదేవి యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నీ కూడా ఆ హస్తములలో. ఆ వరదము, అభయం, కోరిన కోరికలు ఇస్తుంది, అభయాన్ని ఇస్తుంది, భయాలు పోగొడుతుంది, శిక్ష, దుష్ట శిక్షణ చేస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆమె ఆయుధాల్లో, ముద్రల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఐదు ముఖాలు. అయితే ఏమిటంటే, ఈ సావిత్రి మంత్రం చాలా ప్రసిద్ధమైంది. మహనీయుడైనటువంటి విశ్వామిత్రుడు ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అన్ని గాయత్రులు కూడా ఇట్లాంటివే. ఈ దేశంలో ఆచారాలు, నియమాలు అనేక కాలముల మీద మారుతూ వచ్చినాయి. ఆది కాలములలో వేదములలో స్త్రీలు కూడా పండితులు ఉండేవాళ్ళు. గార్గి, మైత్రేయి ఇట్లాంటి చాలా పేర్లు వింటాం మనం. మరి వాళ్ళంతా వేదం చదువుకున్నవాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్నవాళ్ళు, శాస్త్రాలు చదివిన వాళ్ళు. అనంతర కాలంలో మార్పులు వచ్చినాయి. స్త్రీలకు ఉపనయనం లేదు, వేదాధికారం లేదు. అట్లా వచ్చిన తర్వాత ఈ మంత్రాలు చేయడానికి వీల్లేదు అని వచ్చింది. అంటే నియమాలు మారుతూ ఉన్నాయి, ఈ దేశకాలాలను బట్టి అనేక కారణాల వల్ల మారుతున్నాయి. ఇప్పుడు ప్రపంచమే మారిపోయింది. ఇవాళ మీరు చెయ్యొద్దు అని అంటే ఎవరు వినరు.
కనుక అంటే వినరు కాబట్టి సత్యము అని కాదు. తొమ్మిది ఏమిటి అని అంటే మంత్రమునందు అధికారం కలిగినటువంటి దాని గురించి ఆలోచించకుండా ఎవరైనా సరే మంత్రం చేయటం అనేటువంటిది వాడు వచ్చింది చేయవచ్చు. ఇది వస్తుంది ఇది రాదు అని లేదు, సర్వశక్తులను ప్రసాదిస్తుంది ఆ దేవత. అయితే అవి పొందిన వాళ్ళ ఉదాహరణలు చూడండి. మనకు చాలా సుప్రసిద్ధమైన కథ సావిత్రీదేవి, సావిత్రి సత్యవంతుల కథ. ఆ సావిత్రి ఆమె తండ్రి అశ్వపతి మహారాజు 16 సంవత్సరములు గాయత్రి యజ్ఞం చేశాడు సంతానం కోసం, పిల్లలు లేరు. 16 సంవత్సరాలు చేస్తే గాయత్రి సాక్షాత్కరించి నీకు ఒక అమ్మాయిని ఇస్తున్నాను అన్నది. అమ్మా నేను వంశం నిలబడటం కోసం పిల్లవాడిని అడిగాను కదా, ఆ తర్వాత వస్తుందిలే, ప్రస్తుతం ఇది అన్నది ఆమె అదృశ్యమైపోయింది. సావిత్రి పుట్టింది. ఆ సావిత్రిని తెలిసి కూడా అల్పాయుష్కుడైనా ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు, అడవిలో మరణించాడు. పక్కన ఉన్నది ఆమెకు తెలుసు కాబట్టి, ఫలానా రోజు భర్త పోతాడు అని తెలుసు కాబట్టి ఉన్నది. అంటే అతడి ప్రాణాలు తీసుకువెళ్ళటం కోసం యమధర్మరాజు వచ్చాడు. మామూలుగా అయితే ఎట్లా ఉంటుందంటే కొన్ని లక్షల మంది మరణిస్తుంటారు ప్రతిరోజు కూడా, వాళ్ళందరి ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు రాడు, కానిస్టేబుల్స్ని పంపిస్తాడు, భటులను పంపిస్తాడు. ఏదైనా పెద్దవాళ్ళు అయ్యేటైతే మనకు మామూలుగా కూడా చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలంటే పెద్ద ఆఫీసర్ వస్తాడు, చిన్నవాళ్ళని అయితే కానిస్టేబుల్స్ వస్తారు. యమధర్మరాజు స్వయంగా వచ్చాడు. వచ్చి ఇతడి ప్రాణాలను ఆకర్షించాడు, పాషన్ ద్వారా ఆకర్షించి తీసుకొని వెళ్తున్నాడు. ఆ తీసుకొని వెళ్ళటం ఈమెకు కనిపిస్తున్నది. ఈమె చిన్నప్పటి నుంచి ఈ గాయత్రి మంత్రాన్ని చేసింది, ఈ సావిత్రి మంత్రాన్ని చేసింది. చేసినందువల్ల ఏమైంది, ఆమెకు యాస్ట్రల్ విజన్ డెవలప్ అయింది. యాస్ట్రల్ విజన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అతడు వెళ్ళటం కనిపిస్తున్నది. తన భర్త ప్రాణాలు తీసుకొని ఆయన వెంటబడింది. వెంట ఎట్లా వెళ్ళింది, యమధర్మరాజు దివ్య శరీరం గలవాడు, కంటికి కనపడ్డు, ఆమె కనిపించాడు, కనిపించినంత మాత్రంతో వెళ్ళగలరా అందరూ, ఈమె ఆకాశంలో ఆయనతో పాటు వెళ్తున్నది. ఎట్లా వెళ్ళింది ఆ శక్తి, ఎట్లా వచ్చింది, గాయత్రి మంత్ర ప్రభావం వల్ల వచ్చింది. వెళ్ళింది, ఆయన ఏదో బతిమలాడుకున్నది. ఆ కథ అంతా మళ్ళీ ప్రసిద్ధమైన కథ. ఆయన ఏదో 3 వరాలు ఇచ్చాడు, 3వ వరం చివరకు ఏదో తన భర్త ప్రాణాలు తెచ్చుకోలేదనుకోండి. ఇదంతా ఎందువల్ల జరిగింది, తన తండ్రికి సంతానాన్ని, మగ సంతానాన్ని ఇప్పించింది, తన అత్తమామలకు కళ్ళు పోతే వాళ్ళకి కళ్ళు పోయే వరాన్ని సంపాదించింది, చివరకు తన భర్త ప్రాణాలు తెచ్చుకున్నది. ఇవన్నీ దేనివల్ల, గాయత్రి మంత్రం వల్ల. అంటే గాయత్రి మంత్రం చేస్తే యాస్ట్రల్ విజన్ వస్తుంది, యాస్ట్రల్ ట్రావెల్ వస్తుంది, దేవతలను ఆకర్షించి వాళ్ళ ద్వారా వరాలు పొందేటువంటి శక్తి వస్తుంది.